మరి ఆత్మీయ తండ్రి గారు ఒక చోట దేవుని వాక్యం చెబుతా ఉంటే ఒక ఆయన ఎంత కత్తి పొదలేని కత్తి అని మనిషిని చెప్పాడు, ఎంత కత్తి అని చాలు ఈ మాత్రం కత్తి వేసుకుని వచ్చాడు. ఒక్క నిమిషంలోనూ దేవుడి వాక్యం ఆపకపోతే కత్తితో పొడిచి నిన్ను చంపేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోతానన్నాడు. అంతా జరుగుతుండగా, మీటింగ్ జరుగుతుండగా కత్తి చూపించి గట్టిగా మాట్లాడిన మాట, నువ్వు ప్రసంగం ఆపకపోతే నిన్ను చంపి నేను పోలీసులు లొంగిపోయి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోతాను. నాన్నగారు, మిత్రమా, దేవుని సేవకు అన్నీ సిద్ధపడి వచ్చాం. నువ్వు అనుకున్నావేమో డబ్బు కోసమో పదవుల కోసమో దేనికోసం వచ్చామని కాదు, ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చాం దేవుని సేవకి. ప్రభు సువార్త ప్రకటించమంటే ఉద్యోగం వదిలిపెట్టి వచ్చాం. నలుగురు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు తల్లిదండ్రులు, మొత్తం 8 మంది మా తండ్రి గారు సంపాదించిన శాలరీ మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. ఒక్కరోజున ఆ ఉద్యోగం వదలాలి అంటే అది కూడా దేవుని కోసం. ఇంకో బెటర్ జాబ్ వచ్చింది అంటే వెళ్ళొచ్చేమో. ఇప్పుడు ఒక 50,000 వస్తున్నా నీకు 100,000 ఇస్తారు రా అంటే ఉద్యోగం వదిలేచ్చేమో ఎవరైనా, కానీ 50,000 వస్తున్న ఉద్యోగాన్ని అసలు ఏమొస్తుందో తెలియదు, ఎవరు ఏం పెడతారో తెలియదు, ఎవరెంత కానుకేస్తారో కూడా తెలియదు, అప్పటికి సంఘం కూడా లేదు. అలాంటి టైంలో మా తండ్రి గారు ఉద్యోగం వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చారు. మా నాయనమ్మ, మా తాతయ్య ఇద్దరు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళైనప్పటికీ కూడా బహుశా ఆ టైంలో వాళ్ళకి అంత సమర్పణ లేకపోవచ్చు. చేతులు పట్టుకుని ఏడ్చారు, నాయన ఒక ఉద్యోగం వదిలిపెట్టేసా, మా అందరి పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మా స్థితిగతులు ఏంటి. ఒకటే విశ్వాసం, అమ్మా దేవుడు పిలుస్తున్నాడు, ఆయనే నడిపిస్తాడు. ఆయన మాత్రం చేయి విడిచిపెట్టాడు, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ఆయన మమ్మల్ని విడిచిపెట్టాడమ్మా, మీరు విశ్వాసంతో ఉండండి. నేను కూడా అదే విశ్వాసం. ఓకే, ఒక సూట్ కేసులో 2 జతల బట్టలు బైబిల్ పెట్టుకుని కృష్ణా జిల్లా నుండి తూర్పుగోదావరి వచ్చే తండ్రి గారు ఇద్దరుతో సేవ ప్రారంభించారు. ఈరోజు మీరు చూసిన ఆశీర్వాదానికి పునాది అదే, దట్స్ ద ఫౌండేషన్. ఈరోజు అనుకోవచ్చు క్రైస్ట్ వచ్చిన ఇన్ని వేల మంది వచ్చేస్తారేంటని, ఎస్, దీని వెనకాల దేవుని కృప, దీని వెనకాల గొప్ప శిక్షణ, దీని వెనకాల చాలా ప్రయాస, ఆత్మల భారం దేవుని స్వార్థ ప్రకటించడానికి. ఆ టైంలో ప్రిల్లరా అతనికి చెప్పింది అదే, మిత్రమా అన్నీ సిద్ధపడి వచ్చాను దేవుని సేవ కోసం, ముగింపు ప్రార్థన వరకు వాకింగ్ చెబుతా, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఇబ్బంది ఏం లేదు. గంటసేపు వాకింగ్ చెప్పారట, మనోడు కత్తి పట్టుకుని అలాగే నిలబడ్డాడు, నాన్నగారేమో ఆత్మ కద్గం పట్టుకుని ఎక్కడ నిలబడ్డారు. గంటసేపు వాక్యం అయిపోయింది, ప్రార్థన చేసిన తర్వాత మెల్లగా ముందుకొచ్చాడు, 100 రూపాయలు టేబుల్ మీద పెట్టి, టైగర్ నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. దేవుడు నా మనసు స్తోత్రం కలిగింది గాక, సార్ నా కోసం ప్రార్థన చేయండి, మీ మాటల్లో ఏదో శక్తి ఉంది, ఆ శక్తిని నా ఆకర్షిస్తా ఉంది. కత్తేసుకొచ్చిన వాడు బైబిల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుడు నా మనసు స్తోత్రం కలిగింది గాక, దట్స్ ద పవర్ ఆఫ్ జీసస్. ఇలాంటి సంఘటనలు 1-2 కాదు, చాలా ఉన్నాయి పరిచర్యలో. ఎందుకే మాట చెబుతున్నాను తెలుసా, శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండు, కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండు, ప్రతికూలత వచ్చినప్పుడు ధైర్యంగా ఉండు. ఏసయ్య నిమిత్తం ఎవరైనా నిందిస్తున్నారా, ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారా, మహా ఆనందంగా ఎంచుకోమన్నాడు. కారణం ఉంటే తెలుసా, నీ బహుమానం అభివృద్ధి చెందుతూనే ఉంది, అక్కడ దేవుడు అభివృద్ధి చేస్తాడు, గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు.